వేదకి పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి బేహద్కి లాడ్లీ ఓ ప్యారే బచ్చే బాప్కే దిల్ తక్ తనిషిన్ బచ్చే విశాల్ బుద్ధి వాళ్ళే బచ్చే బేహద్కి విశాల్ బుద్ధి రఖనే వాళ్ళే ఏసే విశ్వ కళ్యాణకారి స్వపరివర్తన సే విశ్వ పరివర్తన కన్నే వాళ్ళే రాజదేశి తపస్వి మూర్త్ ఏక్ బాప్ దూసరా నా కోయి బాప్కి యాద్ మే రహనే వాళ్ళే ఏసే బచ్చోకు బేహద్కే బచ్చోకు జిన్కి బుద్ధి మే బేహద్ కి దునియా రహతీ హై వో హై బేహద్ కే బచ్చే ఏసే బేహద్ కే బచ్చోకు బేహద్ కి మా కా దిల్ సే యాద్ ప్యారా ఓ నమస్తే సేవా కా బీజ్ అవినాశీ హోనే కే కారణ కుచ్ ఆవాజ్ నికలా హై ఔర్ కుచ్ నికల్నా నికల్తా రహేగా బీజ్ పడనే సే అనేక ఆత్మాకు గుప్త రూప్ మే సందేశ మిలా సబ్కీ థకావట్ ఉతర్ గయి ఫిర్ భీ బాప్ బాప్ కా స్నేహ సహయోగ సదా మిల్నే సే ఆగే బఢ్తే రహేంగే దిల్లీ కో భీ యే వరదాన్ మిలా హువా హై దిల్లీ కో వరదాన్ మిలా హువా హై శ్రేష్ఠ కర్మ కే నిమిత్త బన్నే కా ఫిర్ భీ సేవా కీ జన్మభూమి భూమి హై నా సేవా కహాన్ హుయి సేవా కీ జన్మభూమి హై సేవా కీ హిస్టరీ మే భీ నామ ఆ జాతా హై తో అనేకో కో సేవా కే లియే సాధన మిల్ జాతా హై సేవా కీ భూమి మే రహనే వాలే ఔర్ వరదానీ హో గయే నా మెహనత్ బహుత్ అచ్చీ కీ హై సత్యతా కీ మహాన్తా జో బాపూ జీ నే జ్ఞాన దియా హై బేహద్ కా జ్ఞాన వో సత్య జ్ఞాన హై తో సత్యతా కీ మహాన్తా హై సత్యతా కీ మాన్యతా హై సత్య బాప్ సత్య శిక్షక్ ఔర్ సత్గురు ఆకర్ ఆత్మా కా పరమాత్మా కా సృష్టి చక్ర కా సత్య పరిచయ దేకర్ సత్యతా కీ శక్తి భర్తే హై బాపూ జీ నే క్యా కియా హై సత్యతా కీ మహాన్తా హై సత్యతా కీ మాన్యతా హై సత్య బాప్ సత్య శిక్షక్ ఔర్ సత్గురు ఆకర్ ఆత్మా కా పరమాత్మా కా ఔర్ సృష్టి చక్ర కా సత్య పరిచయ దేకర్ సత్యతా కీ శక్తి భర్తే హై సత్యతా కీ శక్తి ప్రకృతి కో స్వతో వరదాన్ యుగ కో సత్యుగ్ మే బదల్ దేతీ హై సర్వ ఆత్మాఓ కీ సద్గతి కీ తక్దీర్ బనా దేతీ హై దేవతా అర్థాత్ దేనే వాలా అంత మే సబ్ ప్రకృతి కే తత్వ క్యా అంత మే సబ్ ప్రకృతి కే తత్వ ఆప్ సబ్కో సహయోగ్ దేనే వాలే దేవతా బన్ జాయేంగే భక్తి మే భీ సహయోగ్ దేనే కే కర్తవ్య కే కారణ తత్వం కో మనుష్య కే రూప్ మనుష్య కా రూప్ దేతే హై కేతే నా జల్ దేవతా సభీ కో ధరతీ మాతా ఏసే దేవతా బోల్తే హై నా ఇన్కో తో యే సారే బదల్ జాయేంగే ఔర్ హమ్కో సహయోగ్ దేంగే పరివర్తన్ కర్నే కే లియే పాంచో తత్వ పరివర్తన్ హో జాయేంగే ఔర్ హమ్ ఊపర్ బేహద్ కే బేహద్ కే బేహద్ కీ దునియా మే హమ్ చలే జాయేంగే ఫరిష్తా బన్ కే బేహద్ కే బేహద్ కీ పరమ 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై పరం శాంతి. బేహద్ాత్మిక పరివారమునకు బేహద్ విశ్వసేవాదారి మా ఇచ్చినటువంటి దివ్య సందేశము హిందీలో విన్నారు, దానికి తెలుగు అనువాదం. బేహద్ అపురూపమైనటువంటి ప్రియమైన పిల్లలకు, బేహద్ తండ్రి యొక్క హృదయ సింహాసనంలో ఉన్నటువంటి పిల్లలకి, బేహద్ విశాల బుద్ధి కలిగినటువంటి ఆత్మలకి, బేహద్ విశాలమైనటువంటి స్థితి స్మృతి కలిగిన విశ్వ కళ్యాణకారి ఆత్మలకు, స్వపరివర్తనతోటే విశ్వ పరివర్తన చేసేటువంటి ఆత్మలకి, రాజఋషి తపస్వి మూర్తులకు, ఏక్ బాప్ దూసరా నా కోయి నాకు ఒక్కరే తండ్రి ఇంకెవ్వరూ లేరు అనే స్థితిలో సదా అదే స్మృతిలో ఉండేటువంటి పిల్లలకి, బేహద్ ఆత్మలకి, ఎవరి బుద్ధిలో అయితే సదా బేహద్ ప్రపంచం ఉంటుందో, బేహద్ బాపు ఉంటారు,
వారే బేహద్దు పిల్లలు. అలాంటి బేహద్దు పిల్లలకి హృదయపూర్వకంగా బేహద్దు మా ప్రేస్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు. సేవ యొక్క బీజము అవినాశిగా ఉన్న కారణం వల్ల తప్పకుండా అది అంకురిస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాల క్రితం జ్ఞానం చెప్పినా, జ్ఞానం యొక్క బీజం వేసినా అది ఎప్పటికీ వినాశనం కాదు. పరిస్థితులు, వాతావరణము వాటికి అనుకూలించినప్పుడు తప్పకుండా ఆ బీజం మొలకెత్తుతుంది, రిజల్ట్ బయటకు వస్తుంది. బీజం పట్టంతో అనేక ఆత్మలు మేల్కొంటారు. అయితే గుప్తంగా కొంతమందికి సందేశం అనేది ఇవ్వాలి మీరు, అంటే వాళ్ళ లోపల బీజం వెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా అలసిపోయి ఒకటే ఒక సమాధానం చెప్తూ ఉన్నారు. తండ్రి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తీసుకొని వెళ్తారు, ఎప్పుడు పరివర్తన అవుతుంది, పరమశాంతిని ఇచ్చేవాళ్ళు ఎవరు, పరమ సుఖం పరమానందం ఎలా లభిస్తుంది అని. కాబట్టి ఇలాగా అలసిపోయినటువంటి ఆత్మలకు మీ దివ్య సందేశము వాళ్ళ అలసటను తీరుస్తుంది. వారికి సహయోగం సదా లభించినట్లుగా అవుతూ ఉంటుంది. ముందుకు పురుషార్థంలో వెళ్ళగలుగుతూ ఉంటారు. ఢిల్లీ అనేది వరదాన భూమి. ఢిల్లీకి వరదానం లభించింది. శ్రేష్ట కర్మకు నిమిత్తంగా అయ్యేటువంటి ఆత్మలు ఢిల్లీ వాళ్ళు. ఢిల్లీ అంటే ఎవరైతే పరమాత్మని యొక్క మనసు తీసుకున్నారో, ఆయనకు మనసును అప్పగించారో వాళ్ళు ఢిల్లీ. ఢిల్లీ మే రానే వాళ్ళే ఢిల్లీ. అది స్థూలంగా కూడా జన్మ సేవకు జన్మభూమి. జన్మభూమి లోపల సేవా బీజం వేస్తూ ఉంటే దున్నటము, జ్ఞానం అనే జలం వేయటంతో, అది దున్ని బీజాలు వేయటంతో ఆటోమేటిక్గా జ్ఞానం యొక్క సహయోగము, ప్రేమ, శక్తి, కిరణాలు, జ్ఞాన జలం కొద్ది కొద్దిగా వేస్తూ ఉన్న కారణం వల్ల అది ఫలీభూతం అవుతుంది. సేవ జన్మభూమి ఏది ఢిల్లీ అంటున్నారు. సేవ యొక్క హిస్టరీలో ఆ పేరు వస్తుంది. ఇక్కడ నుండే అనేక ఆత్మలకి సేవ సందేశం అందింది. వాళ్ళందరికీ కూడా సాధన లభించింది. మరి ఎవరైతే ఈ యొక్క సేవా స్థానంలో ఉన్నారో, ఈ యొక్క భూమిలో ఉన్నారో, వారికి వరదానం లభిస్తూ ఉంది. కష్టం తక్కువ పడి ఎక్కువ సఫలతని పొందేవాళ్ళు అని. సత్యత, మహానత కలిగిన వాళ్ళు. ఏదైతే బాపూజీ జ్ఞానం ఇచ్చారో, బేహద్ జ్ఞానం, అది పరమ సత్యమైన జ్ఞానం. సత్యత యొక్క మహానత, సత్యత యొక్క మాన్యత అనేది ఉంది. సత్యమైన బాపు, సత్య శిక్షకుడు, సత్య గురువు వచ్చి ఆత్మలను పరమాత్మలుగా తయారు చేస్తూ ఉన్నారు. దీనికి సృష్టి యొక్క ఆది మధ్య అంతే జ్ఞానం మొత్తం చెప్తున్నారు. సత్యమైన పరిచయాన్ని ఇచ్చి సత్యత శక్తిని నింపుతూ ఉన్నారు. బాపూజీ ఏదైతే జ్ఞానం ఇచ్చారో అది చాలా చాలా గొప్ప మహత్తమైనటువంటి మహత్తరమైన ఉన్నతోన్నతమైన విద్య. అందుకనే బేహద్ బాపు వచ్చి బేహద్ పిల్లలకి బేహద్ జ్ఞానం మాటలు వినిపిస్తారు అని ఉంది. బేహద్దు అంటే అనంత్, హద్దు కాదు, లెక్కలు వేయలేనిది. అదే సత్యము. సత్యతాశక్తి దీనితోటే నిండుతుంది. సత్యతాశక్తి ప్రకృతిని సత్వ ప్రధానంగా చేస్తుంది, సృష్టి పరివర్తన చేస్తూ ఉంటుంది, సర్వ ఆత్మలకి సద్గతిని ఇస్తూ వారి యొక్క భాగ్యాన్ని తయారు చేస్తుంది. మామూలుగా దేవతలుగా అవటం గొప్ప అనుకుంటే ఇక్కడ ఆత్మస్వ పరమాత్మగా అవటం, అంతిమ సమయంలో ప్రకృతి తత్వాలు, అంతిమంలో సత్వ ప్రధానంగా అవుట అనేది జరుగుతుంది. ప్రకృతి యొక్క తత్వాలు మీకు సహయోగం చేస్తాయి. అంటే ప్రకృతికి మీరు సేవ చేస్తే, దాన్ని సత్వ ప్రధానం చేస్తే అవి మీకు దాసి అయి మీకు ఉపయోగపడతాయి. ప్రకృతి మాత అని కూడా అంటారు. ఈ యొక్క శక్తి మీకు ఉపయోగపడాలి. భక్తిలో సహయోగం ఇచ్చేటువంటి కర్తవ్యం అనేది ఉండదు.
ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది అనే పాయింట్ ఉన్నది. తత్వాలను మానవ రూపంలో మరి కనిపిస్తూనే ఉన్నాయి. తత్వము అంటే ప్రకృతి, స్వభావము, సంస్కారం. యదా బ్రహ్మాండే తదా పిండే అంటారు. బ్రహ్మాండంలో ఉండే తత్వాలే పిండంలోనూ ఉన్నాయి, మనిషి రూపంలో కనపడుతూ ఉన్నాయి. మామూలుగా దేవతలుగా జలదేవత, వాయుదేవత, అగ్నిదేవత అంటారు కదా, వీళ్ళందరూ కూడా మరి మానవులకి దాతలై ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇస్తున్నారా? దుఃఖ పెడుతున్నాయి తత్వాలు కూడా. అంటే ఎందుకని? తత్వాలు ఉన్నటువంటి దేవతలే మనుషులైపోయారు, వారి లోపల ఆత్మక శక్తి కూడా తక్కువైంది. ఈ సృష్టి పుట్టిన దగ్గర నుంచి, ఈ బ్రహ్మాండం స్టార్టింగ్ దగ్గర నుంచి, పంచతత్వాల ప్రపంచం కొన్ని వేల కోట్ల మిలియన్ల మిలియన్ల సంవత్సరాలు గడిచిన కొద్దీ తత్వాల్లో పరివర్తన అనేది వచ్చింది, నెగిటివ్ అనేది వచ్చింది, కల్తీ ఏర్పడింది. అవే దుఃఖం కలిగిస్తూ ఉన్నాయి. అందుకని ప్రకృతి మాత భూదేవి అంటారు, తల్లి అని ధర్తి మా అంటారు, కూడమె తల్లి అని. మరి తల్లి కదా దుఃఖాన్ని ఇస్తుంది ఎందుకు అంటే, మరి శక్తి లేనప్పుడు ఏం చేస్తుంది? అందుకని ఈ మొత్తాన్ని కూడా పరివర్తన చేసేటువంటి వాడు, అందరికీ శక్తినిచ్చేవాడు, యుక్తిగా జ్ఞానం చెప్పి విశ్వ మహాపరివర్తన చేసేవాడు పరబ్రహ్మ పరమేశ్వరుడు, ఆల్మైటీ అదాట్. పంచతత్వాన్ని పరివర్తన చేసి పరమతత్వంలోకి మారిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఆనందదాయకంగా సుఖమయంగా ఉంటారు, పరం శాంతిమయంగా ఉంటూ ఉంటారు. మనం బేహదికే బేహదు ప్రపంచంలోకి వెళ్ళిపోతాము, పంచతత్వాలు పరివర్తన అయిపోతాయి. ఫలిస్తాలుగా అయ్యి మనం బేహదుకే బేహదు పరం 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 పరమతత్వాల ప్రపంచంలోకి వెళ్ళిపోతాము. కాబట్టి హద్దు ఔర్ బేహద్దు ఏంటో తెలుసుకోండి, పంచతత్వాలు పరమతత్వాలు ఏంటో గ్రహించండి. మీ లక్ష్యం ఏంటి, బాపు ఏం చెప్తున్నారు, మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటువంటిదన్నీ కూడా బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో చక్కగా బాపూజీ అనేక విషయాలు ద్వారా మనకు దివ్యమైన పరమ జ్ఞానాన్ని, పరమ సత్యమైన జ్ఞానాన్ని ఇచ్చారు అద్భుతంగా. వీటన్నిటిని విన్నట్లయితే మీకు ఇవి అన్నీ అర్థమైపోతాయి. అర్థం కానీ 4-5 సార్లు వినండి, అర్థమైపోతూ ఉంటుంది. అప్పటి నుండి మీరు చేయాల్సింది స్వపరివర్తన, విశ్వ పరివర్తన అనే లక్ష్యాన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి. అచ్చా, పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు.